స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఈసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారు, ఆరు గ్యారంటీలు ఈ రాజీవ్ గాంధీ ప్రాంగణం విజయభేరిలో మనకు ఇవ్వబోతున్నారు. ఈ ఆరు గ్యారంటీలు ఏ విధంగా అయితే 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లా పర్యటనలోకి తెలంగాణ ప్రజల యొక్క మనసు నాకు తెలుసు, మీ ఆకాంక్ష నెరవేరుతుంది అని చెప్పి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న గ్యారెంటీని ఇస్తా అన్న గ్యారెంటీని శ్రీమతి సోనియా గాంధీ గారు 2004 కరీంనగర్లో ప్రకటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, రాజకీయ ఒడిదుడుకులు వచ్చినా ఇచ్చిన గ్యారెంటీని నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు. ఆ నాయకురాలు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదు, సామాజిక న్యాయం లేదు, సమాన అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదు అని గుర్తించిన శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ 3 రోజులు ఏఐసీసీ కార్యక్రమాలను తీసుకొని ప్రజలకు నమ్మకం విశ్వాసం కల్పించి 6 గ్యారంటీలను ప్రకటించబోతున్నారు. ఆ గ్యారంటీలను 30 రోజుల్లో అమలు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రభుత్వం మీకు తెలుసు, పరేడ్ గ్రౌండ్ కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది, గచ్చిబౌలి స్టేడియం రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది, ఇదే తుక్కుగూడలో ఇక్కడ ఈ ఓపెన్ ల్యాండ్ తీసుకోవడానికి వస్తే కూడా దేవుడు మాన్యం అని చెప్పి అక్కడ కూడా అనుమతి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఢిల్లీలో రామ్లీలా మైదానంలో వందలాది రాజకీయ మీటింగులు జరుగుతాయి, నాంపల్లి దర్గా నుంచి విజయనగర్ కాలనీలో ఈద్గా మైదాన్లో ఎంఐఎంకి అనుమతి ఇస్తారు, అది వక్ఫ్ ల్యాండ్. ఎంఐఎంకి ఒక న్యాయము, కాంగ్రెస్ పార్టీకి ఇంకొక న్యాయం టీఆర్ఎస్ ప్రదర్శిస్తుంది. ఈరోజు ఏ మైదానంలో 200 ఎకరాలలో మనము విజయభేరి మోగించబోతున్నామో, రంగారెడ్డి జిల్లా రైతాంగం అంతా ముందుకొచ్చి ప్రభుత్వాలు తిరస్కరించిన మేమున్నాం మీకు అండగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రానికి వస్తున్నప్పుడు 4 కోట్ల ప్రజలు స్వాగతం పలికి ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో సోనియా గాంధీ గారి సభను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే, కానీ కుటిల రాజకీయ నీతితో కేసీఆర్ గారు చేయలేదు. అందుకే మేము తెలంగాణ ప్రజల తరఫున శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకోవడానికి, పంటలు వేసిన రైతులు కూడా పంట నష్టపోయినా పర్వాలేదు సోనియా గాంధీ గారికి స్వాగతం పలకాలని ఈ స్థలం ఇచ్చిండ్రు, ఆ రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అడగంగానే తెలంగాణ రాష్ట్రంలో సిడబ్ల్యూసీ ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఈ విజయభేరి మోగించడానికి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, జయరాం రమేష్ గారు మాకు సంపూర్ణంగా సహకరించి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాలకు కూడా అవకాశం ఇవ్వకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పెట్టుకొని మాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి మనం స్వాగతం పలకాలి, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలి, 100కి 100% నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ప్రజలందరూ సహకరిస్తారు, మీడియా మిత్రులు కూడా మాకు సహకరించండి, ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈ దేశ రాజకీయాలకి దశాదిశ చూపించే ఈ గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీడియా మిత్రులందరినీ కోరుకుంటున్నాను.